సర్జరీల ప్యాకేజీలు, పెంపు, అలాగే బకాయి బిల్లుల చెల్లింపు, ఆసుపత్రులు, ట్రస్ట్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మెకు దిగాయి. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగుతాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నాయి. అయితే హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ మరోసారి సమ్మెకు పిలుపునిచ్చాయి నెట్వర్క్ హాస్పిటల్స్. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి నడిగి. సాయి, ఈ రోజు నుంచి ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే వాటిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్య సేవలను నిలిపివేస్తున్నప్పుడు నిన్న ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి యూనియన్లు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం 1200 కోట్ల పైగా బకాయిలు రావాలి అనే విధంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో యాజమాన్యాలు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి హాస్పిటల్లో 100 కోట్ల రూపాయలు బకాయిలు అవుతున్నాయి. దానివల్ల ఆరోగ్యశ్రీ సేవలతో పాటు నార్మల్ సేవలను కూడా నలపలేనటువంటి పరిస్థితికి హాస్పిటల్ చెప్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నుంచి కూడా మేము బకాయిల పైన కూడా ప్రభుత్వానికి అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు కొన్నిసార్లు మాపై చెక్కులు జరిపి విడుదల చేస్తామన్నటువంటి డబ్బులను కూడా ఇప్పటి వరకు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా యజమానాలు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మాత్రం ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. వారిని సంప్రదించగా వాళ్ళు మాత్రం ఆరోగ్యశ్రీ సేవల్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అసోసియేషన్లు మాత్రం కంపల్సరీగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్య సేవలు మాత్రం ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నట్లు వాళ్ళు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తే ప్రత్యేకటువంటి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మళ్ళీ క్లియర్ గా ఆరోగ్యశ్రీ సేవలను నడుపుకోవడానికి వీలుగా ఉంటుందనేది మాత్రం యాజమాన్యాలు తెలుస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి సమ్మె కలిగినటువంటి నేపథ్యంలో 1-2 రోజులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం 300 కోట్ల రూపాయల బకాయిలు అయితే క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మళ్ళీ అనేక సార్లు కూడా యాజమాన్యాలు ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళినట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మేము క్లియర్ చేస్తున్నాము, కొన్ని చోట్ల మాత్రమే బకాయిలు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం యాజమాన్యాలు మాత్రం అత్యధిక బకాయిలు పెట్టినటువంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతం ఆపేస్తున్నట్టు తెలుస్తున్నారు. అయితే కొన్ని హాస్పిటల్స్ మాత్రం పార్షియల్ గా బంద్ చేస్తున్నట్టు మాత్రం ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, నెట్వర్క్ హాస్పిటల్ యూనియన్తో మాట్లాడతారా లేకపోతే ఏ విధమైనటువంటి పరిష్కారం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంగా 100,000 మంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దానిపైన చికిత్స పొందుతా ఉంటారు కాబట్టి ఇది కంపల్సరీగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఎమర్జెన్సీ కానీ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయి, మరోసారి ప్రభుత్వం చర్చలు జరపబోతుందా? డిసెంబర్ 31 లోపు మొత్తం బకాయి చెల్లిస్తామని గతంలోనే సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరొకసారి చర్చలు జరపబోతున్నారా? ప్రభుత్వం సంబంధించిన అధికారులు చెప్తున్నారు ఎక్కువగా బకాయిలు ఉన్నటువంటి హాస్పిటల్ అది క్లియర్ చేస్తున్నాము, 1-2 కోట్ల వరకు ఉన్నటువంటి హాస్పిటల్స్ వరకు కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా తప్పకుండా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ రోజు రోజుకి మాత్రం బకాయి పెరిగిపోతున్నాయి అనే విధంగా మాత్రం యాజమాన్యాలు చెప్తున్నారు. గత నెలలో కూడా ఈ దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు కూడా చర్చలు జరపడం జరిగింది. వారికి కంపల్సరీగా క్లియరెన్స్ ఇస్తాం నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను అయితే కొనసాగించారు, లేకపోతే గత నెలలోనే ఆరోగ్యశ్రీ సేవ బంద్ చేయాలనే విధంగా కూడా యాజమాన్యాలు నిర్ణయం చేస్తున్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు.
అది ఈ రోజు పండుకోవాల్సినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచే వాళ్ళైతే దీనికి సంబంధించి నోటీసులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి సంబంధించినటువంటి అధికారులకు కూడా పంపించినట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా కొంతమంది అధికారులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎంతం పైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఈ రోజు ఒకవేళ కనుక సేవలు నిలిపి కనిపిస్తుంది ఏదైనప్పటికీ మాత్రం ఇది కొంత ఎమర్జెన్సీ కరమైనటువంటి అంశం కాబట్టి మరి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, లేకపోతే మళ్ళీ గతంలో లాగే ఎక్కువగా బకాయిలు ఉన్నటువంటి హాస్పిటల్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ముందుగా క్లియరింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎక్కువైతే జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్ ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా కూడా వాళ్ళు బిల్లులకు సంబంధించినటువంటి అంశాలలో అనేక రకాల సమస్యలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులుగా పెండింగ్ బిల్లులు ఆగిపోవడంతో పాటు కొన్ని చికిత్సలకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపులు అనేవి కూడా ఏదైతే వాటిని క్లియర్ చేయాలనే విధంగా కోరుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని సేవలకు సంబంధించి అంటే కొన్ని ఆరోగ్య సమస్యలకు సంబంధించి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెంచాలి అనే విధంగా కూడా కొంతమంది యూనియన్లు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం తమ యొక్క డిమాండ్ 1,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి ముందుగా క్లియర్ చేయాలి అనే విధంగా అయితే వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యవసరంగా అనేక సేవలను మేము చికిత్సలు అయితే ఇస్తున్నాము ఆరోగ్యశ్రీ కింద. ఎవరన్నా హార్ట్ స్ట్రోక్ సంబంధించి కానీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి వచ్చిన వాళ్ళకి కూడా 1,00,000 రూపాయలు అయ్యేటటువంటి వైద్యాన్ని కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నప్పటికీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం వాటిని క్లియర్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. సాయి రోజుకి వేలల్లో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుతూ ఉంటారు చాలా మంది. మళ్ళీ కొత్త రోగులను కూడా జాయిన్ చేసుకోమని చెప్పారు, ఉన్న రోగుల పరిస్థితి ఏంటి? ప్రధానంగా మాత్రం ఇప్పటి వరకు చికిత్స ఏదైతే ప్రభుత్వానికి నమోదైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రం వైద్యం అయిందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే కొత్తగా వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆరోగ్య రీతిగా నమోదు చేసేటటువంటి అవకాశం ఉండదు అనే విధంగా కూడా ప్రభుత్వ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి రోగులకు సంబంధించినటువంటి అంశంలో కొంత వాళ్ళకైతే వైద్యం అందిస్తాం, కానీ కొత్తగా వచ్చేటటువంటి రోగులకు సంబంధించి మాత్రం ఎక్కడా కూడా నమోదు ప్రక్రియ అనేది ఉండదు అనే విధంగా వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. అని ఏదైనప్పటికీ మాత్రం వైద్య సేవలు ఆరోగ్యశ్రీగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది చికిత్స పొందుతా ఉంటారు. అంటే చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల వరకు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎమర్జెన్సీగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగం చేసి ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనప్పటికీ మాత్రం ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో ప్రతిరోజు ఉండేటటువంటి నిత్య ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నిలిపివేస్తే వెళ్ళినటువంటి పేషెంట్స్ వెంటనే వారికి వైద్యం అందేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు, డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి దీనిని రెక్టిఫై చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు కూడా దీనిపైన కొంత వ్యతిరేకత అయితే తీవ్రంగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే మరి ఎమర్జెన్సీ గానే దీనిపైన క్లియరెన్స్ ఇస్తుందా లేకపోతే కొంత సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఒక అంశం అనేక మంది ఒక అంశం చెప్తున్నారు, విద్యుత్ పథకాలకి ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ అనేది ఎమర్జెన్సీ కాబట్టి ముందుగా దానికి క్లియరెన్స్ ఇవ్వాలి అనేది మాత్రం అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అనే విధంగా చెప్పుకోవచ్చు. రైట్ సాయి, థ్యాంక్ యూ.